హాయ్, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ సోని యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ పుట్టగొడుగు కూర. ఇలా పుట్టగొడుగులు తెచ్చుకొని ఇలా 4-5 times క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది, అది బంక బంక జిగురు జిగురు ఉంటుంది కాబట్టి 5 times అయినా క్లీన్ చేసుకోవాలి. ఇలా కింద బ్లాక్ కలర్ ఉంటుంది, అంత మటుకు తీసేసుకోవాలి. కొంచెం కింద పాట్ ఉంది కదా, ఇంకా ఇక్కడ వరకు గట్టిగా ఉన్నకాడ తీసుకోవాలి, బుర్ర బుర్ర ఉంటుంది, అక్కడైతే అస్సలు తీసుకోవద్దు. ఇదైతే పుట్టగొడుగు విచ్చుకుంది, ఇది కూడా వేసుకుందాం, ఏం కాదు, టేస్ట్ బాగానే ఉంటుంది. పుట్ట నెక్స్ట్ మనం ఈరోజు చూసినామంటే ఎమ్మటే తెచ్చుకోవాలి. మనం నెక్స్ట్ డే రేపు తెచ్చుకుందాం, ఎల్లుండి తెచ్చుకుందాం అనుకుంటే ఇలా పుట్టగొడుగు విచ్చుకుంటుంది, కర్రీ ఏమాత్రం బాగోదు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని 3 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుందాం. మనం ఒక 2 వేసుకోండి. ఇందులో మనం వెల్లుల్లిపాయలు దంచి పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అలాగే మనం పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా కుక్ అయితే అంత బాగా గ్రేవీ వస్తుంది మనకి, ఓకేనా? ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఆనియన్స్. ఇప్పుడు మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం. మనం టమాటా మనకి టమాటా తగలాలి అనుకుంటేనేమో ఇట్లా చిన్న చిన్న పీసెస్ తీసి వేసుకోండి, లేకుంటే మనకు టమాటా తగలడం ఇష్టం లేదు, మొత్తం గ్రేవీ లెక్క ఉండాలంటే టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా మిక్సీ పట్టుకు వేసుకోండి. టమాటా మొత్తం కుక్ అయినాక ఇప్పుడు నేను పుట్టగొడుగులు వేసుకున్నా. డైరెక్ట్ అయితే వేసుకోవద్దు, ఇందులో మన డైరెక్ట్ అయితే పుట్టగొడుగులు యాడ్ చేయొద్దు. ఒక 10 minutes వరకు మనం సపరేట్గా కుక్ చేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే మనకు పుట్టగొడుగు ఉడకదు. మధ్యలో ఒక కాటు పెట్టుకొని కట్ చేసుకుంటే లోపల కూడా మంచిగా కారం గ్రేవీ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. చూడండి, పుట్టగొడుగు కొంచెం కుక్ అయింది. ఆల్రెడీ కుక్ చేసినాయి కాబట్టి కొంచెం తాలింపు మొత్తం స్మెల్ పడేటట్టు ఉంచాలి. ఇందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం. సేమ్ టేస్ట్ వచ్చేసి మనకి ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి తింటే ఇంక మళ్ళీ మళ్ళీ మీరు ఏడగనవట మర్చిపోరు, తెచ్చుకొని వండుకుంటారు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ఒక ఇంకా 2 minutes ఉంచుదాము. చూడండి మొత్తం కుక్ అయింది. ఇప్పుడు మనకి ఉడకబెట్టుకున్నప్పుడు ఒక 80% కుక్ అవ్వాలి, మిగతాది మనం ఈ తాలింపులో కుక్ చేసుకుంటే ఇంకా బాగా పడుతుంది ఉప్పు కారాలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా క్లిప్పు మిస్ అయింది. పసుపు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మన టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి. నేనైతే 3 tablespoons కారం వేసుకున్నా. నాది వచ్చేసి అవి మొత్తం 1/2 kilo ఉన్నాయి. చూడండి మొత్తం ఇలా మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు దీని కారం వేసినాక ఒక 5 minutes కుక్ అవ్వనిద్దాం. చూడండి ఇందులో పచ్చి కొబ్బరి పల్లీలు గ్రైండ్ చేసి వేసుకుంటా. ఐ మీన్ కొబ్బరి పాలు కూడా వాటర్ కూడా వచ్చేటట్టు మొత్తం వేస్తా పేస్ట్. ఈ కొబ్బరి పేస్ట్ పచ్చిది వేయడం వల్ల గ్రేవీ టిక్కుగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి కొబ్బరి పాలు పల్పి వేసిన ప్లస్ పాలు కూడా పోసేసిన. పెరుగు వేసుకోవచ్చు, కానీ పెరుగు వేసుకుంటే అంత బాగోదు, నేను అందుకే ఇప్పుడు పాలు వేసుకున్నా. మన కొబ్బరి పచ్చి కొబ్బరి లేకుంటే కానీ పెరుగు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మీకు టిక్ గ్రేవీ కావాలి అనుకుంటేనేమో కొన్ని వాటర్ యాడ్ చేసుకోర్రి, ఎందుకంటే పుట్టగొడుగు కూర చల్లారే కొద్దీ దగ్గరికి అవుతుంటుంది, కొంచెం గ్రేవీ ఎక్కువనే వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం ఒక 2 minutes. ఇంకా చూడండి ఆయిల్ ఎలా బయటకు తెలిందో, ఇలా ఆయిల్
పైకి తేలిందంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనకి మసాలా ఉంటే మసాలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పుట్నాల పొడి. నేను ఇందాక పచ్చి కొబ్బరి పాలలో పుట్నాలు వేయడం మర్చిపోయినా, నేను సపరేట్గా ఉన్నది అది యాడ్ చేసుకున్నా. పుట్నాల పొడి వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఈ ఉప్పు కారం ఇదంతా బ్యాలెన్స్ చేస్తుంది. పుట్నాల పొడి ఒకసారి వేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం అలాగే మసాలా కూడా వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకున్నా. మసాలా పడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకున్నా. అలాగే పైన కరివేపాకు వేసుకుందాం. మనం తాలింపులో వేస్తే టేస్ట్ అంత స్మెల్ ఉండదు కాబట్టి నేను ఎప్పుడైనా ఐ మీన్ దించే ముందలు వేస్తే కరివేపాకు టేస్ట్కి స్మెల్ సరిపోతుంది. స్మెల్ పోకుండా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వేస్తే మొత్తం చిన్నగా అయిపోతుంది కరివేపాకు, స్మెల్ ఎట్లా ఏమి ఉండదు. చూడండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాక ఒక 3 కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నా. చూడండి వాటర్ మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. మొత్తం ఇక టోటల్గా మసాలా కారం అన్నీ పడుతుంది. ఈ పొడిలు ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ పడతాయి. చూడండి ఇలా ఎగ్ లెక్కనే ఉంది. ఇప్పుడు మనం వేడివేడి అన్నం వల్ల వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూడండి వేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చూడండి ఎంత టిక్ గ్రేవీ వచ్చిందో. ఓకే నాకు ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ చూసి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా చూపిస్తున్నారు. చూడండి మా డాడీ, చూడండి మొత్తం ఎగ్గు లెక్కనే ఉంది. అది విచ్చుకుంది కొబ్బరి పుట్ట గొడుగు. నేను అది కూడా వేసేసిన, ఎందుకు పోనీయాలి, అది ఒక్కటే పాపం చేసిందని నేను అది కూడా వేసేసిన. ప్రేయర్ చేసుకొని తింటున్నావు మా డాడీ. ఎట్లా ఉందనంటే బాగుందని చెప్తుండు. చెల్లేదు మా డాడీ, మా వర్షం వచ్చిన మార్నింగ్ వెళ్ళి బయకడికి వెళ్తే అది కనబడ్డదంట, తీసుకొస్తే నేనే కర్రీ వండుకుంటే బాగుంటుందంటే వండమన్నాడు. ఏంటి మా డాడీకి తెలియదు కదా.